తాడేపల్లి వైసీపీ ఆఫీసును కూల్చడంపై జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు నియంత అంటూ జగన్ విమర్శించారు. పూర్తిగా వచ్చిన ఆఫీసును కూల్చేశారు చంద్రబాబు. తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ జగన్ మండిపడ్డారు. ఇది కక్ష సాధింపు కాదా అంటూ ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటున్నారు జగన్. రాష్ట్రంలో చట్టం న్యాయం కనుమరుగైపోయాయని, దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలంటున్నారు వైఎస్ఆర్ జగన్. ఈ బెదిరింపులకు తలొగ్గదే లేదంటూ జగన్ ఘాటైన స్వరంతో హెచ్చరించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓ నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తం పారేసిన చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందో హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇక ఈ బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్ను చూపేది లేదు అంతకన్నా అంటూ ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామంటున్నారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలంటూ కోరుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ సారాంశం. మొత్తం మీద పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంపై జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తాడేపల్లిలో నిర్మిస్తున్న తమ పార్టీ సెంట్రల్ ఆఫీస్ను అధికారులు కూల్చివేయడం పట్ల ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండిస్తున్నామంటూ ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలంటూ ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. చంద్రబాబు ఒక నియంత అంటూ, చంద్రబాబు విధ్వంసకాడంటూ ఇప్పటికే అటు రాంబటి రాంబాబు పోల్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నియంతతో పోలుస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దమనకాండను ఖండించాలి అంటూ ఆయన ట్వీట్ చేశారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఉట్టుచప్పుడు కాకుండా కూల్చివేయడం పట్ల, పూర్తిగా నేలమట్టం చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. మరికొద్దిసేపట్లో ఆయన పులివెందులకు కూడా వెళ్ళబోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో ఆయన వెళ్లే ముందు ఈ ట్వీట్ చేశారు. రైట్, కృష్ణమోహన్ జైన్ అవుతారు మా సీనియర్ కొలీగ్. కృష్ణమోహన్, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. ఆయన చంద్రబాబును ఒక నియంతలా పోల్చారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలంటున్నారు. ఆయన ట్వీట్ సారాంశం ఏంటి? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చంద్రబాబును విమర్శిస్తూ చేసిన ఘాటైన వ్యాఖ్యలపై ఎట్లాంటి చర్చ సాగుతుంది? డెఫినెట్గా ఏదైతే ఈరోజు ఉదయం నుంచి వైసీపీ సెంట్రల్ కార్యాలయాన్ని కూల్చేస్తున్న పరిస్థితి ఉందో, దీని మీద ఇందాక అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యారు. మరోవైపు జగన్ కూడా ఇప్పుడు ట్వీట్ చేస్తున్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారుస్తున్న చంద్రబాబు అని చెప్పి ఆయన పోల్చారు. ఈ ఘటన ద్వారా 5 ఏళ్ల పాటు పాలనలో ఏ విధంగా ఉండబోతుంది అనే హింసాత్మకమైన చర్యల్ని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు తగ్గేది లేదు అని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేడం, యా ఈ నిజంగానే ఈరోజు మీరు చేస్తున్న దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా కూడా కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం కులుస్తారు, ఎలా చూస్తారు? కక్ష సాధింపు చర్యలకి పేటెంట్ రైట్ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రహస్య జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలం ఆక్రమించాల్సిన అవసరం ఏముంది? కనీసం పర్మిషన్స్ తీసుకోకుండా ప్రభుత్వం నుంచి కానీ ఆయా అక్కడ ఇది కానీ ఎక్కడన్నా పర్మిషన్స్ తీసుకోకుండా చేయాల్సిన అవసరం ఉంది? మీ బ్రతికే దొంగ బ్రతుకు కాబట్టి, దొంగతనంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. రెండోది, ఈయనేదో 5 అంతస్తుల భవనం అక్కడ కట్టేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో నీ మిస్టేక్ నీకు చూపించాము, ప్రభుత్వం చూపించింది అనే విషయం మీరు గమనించుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాపిటల్ రీజియన్ అమరావతినే ఉండాలి అని మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు.
దానికి మెయిన్ రోడ్ అయిన సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇప్పుడు అది అడ్డుగా ఉంది కాబట్టి, అడ్డుగా కూడా ఉంది కాబట్టి, అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈరోజు అలా చేయటం జరిగింది. ఏమండి, నేను ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇదే విధంగా ట్వీట్లు చేసి ప్రెస్ మీట్ పెట్టాడండి. తర్వాత ఓడిపోయిన రోజు నేను ఇక్కడ బటన్ నొక్కా, అక్కడ బటన్ నొక్కా, అక్కా చెల్లెలు చెల్లెమ్మలు ఎందుకు వేయలేదో, వీళ్ళు ఎందుకు వేయలేదో అనమాట. అది కూడా సేమ్ టెంపో అండి. కానీ ఆల్రెడీ 33 ఏళ్ళు లీజుకు తీసుకున్నాం, లీజులో ఉంది కాబట్టి హైకోర్టు ఖాతాలను కూడా మీరు బేకారత్తు చేసి ఈ విధ్వంసాన్ని చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో. అది పూర్తిగా అవాస్తవం. హైకోర్టు చట్టపరంగానే వెళ్ళాలి, దాన్ని దాటద్దు అని కూడా హైకోర్టు చెప్పిందండి. వీళ్ళకి అసలు ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుద్దండి, అది మాకు అసలు అర్థం కావట్లా. అదేదో సినిమాలో, అదేది బాహుబలి సినిమాలో వాడెవడో మాట్లాడతాడు కాలప్ప, ఆ భాషలో ఏమైనా చెప్పాలేమో వీళ్ళకి, నాకు అయితే అర్థం కావట్లేదు, ఆ భాష అయితే మాకు రాదు నాయన, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను, సీరియస్లీ సెయింగ్ హీఈస్ ఎ సైకో, ఖచ్చితంగా సైకోగానే చేస్తున్నారు ఆయన, అది కరెక్ట్ కాదండి. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఈరోజు మీరు వైసీపీ కార్యాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రజావేదికను కూల్చారని ఆ ఉద్దేశంతోనే ఈరోజు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ని కూల్చేస్తున్నారు అంటారు, ఏమంటారు? వైకాపా కార్యాలయం కూల్చేదానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అక్రమంగా నిర్మించడం జరుగుతోంది. ఒక డంప్ యార్డుకు సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్నారు, అది ఆ కేటాయింపు కూడా సక్రమం కాదని చెప్పి గతంలోనే సంబంధిత అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు కానీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు దాన్ని కూడా బేఖాతరు చేస్తూ దాన్ని నిర్మాణం చేసేటప్పుడు నేను వైకాపా వాళ్ళే హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఒక స్పష్టమైన చేసింది, ఎక్కడ కూడా కూల్చవద్దని కానీ లేకపోతే కనుక ఇంకోటి కానీ లేదు, ఏదైతే నిబంధనల మేరకు మీరు నడుచుకోండి అని చెప్పింది. నిబంధనల మేరకు చూసినప్పుడు సంబంధిత పత్రాలన్నింటిని కానీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు, దీనిలో అనేక లొసుగులు ఉన్నాయి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని అధికార యంత్రాంగం గుర్తించినప్పుడు అధికార యంత్రాంగం వాటిని కూలగొట్టినట్టు తెలుస్తోంది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకో దానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ప్రజావేదిక ఆ రోజు ఎందుకు కూల్చారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అక్రమంగా చెప్పినారని చెప్పి. అలాంటి ఆ రోజు ఆయనకు ప్రజావేదిక నిబంధనలు వ్యతిరేకంగా నిర్మించినారనేది ఆయన కనబరిచినట్లుంది. ఈరోజు కానీ అధికారులకు అది అక్రమంగానే నిర్మించారు, అదే అధికారులే కదా ఉండేది ఆ రోజు. ఏదైతే సిఆర్డీఏనో లేకపోతే కనుక మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసులు, అదే పోలీసులు వీళ్ళకు ఉన్నారు, చట్టం తన పని అని చేసుకోమంది. దీంట్లో రాజకీయాలకు చూడాల్సిన పని లేదు. ఏదైనా సరే నియమ నిబంధనల మేరకు గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఈ రాజ్యంలో రాజ్యాంగం అమలు మేరకు నిబంధనలు ఉన్నాయి, అయ్యే నిబంధనలు ఇప్పుడు కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పట్టలేదా మీరు? ఎటువంటి పరిస్థితుల్లో కేవలం అధికారులు అక్కడ అక్రమంగా ఉంది కాబట్టి తన పని వాళ్ళు చేసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనో కక్ష సాధింపు అనేటంటే ఆడ నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించింది లోపలికి. ఇంకా అవమానించారు, గతంలో చంద్రబాబుకి 23 సీట్లు వచ్చినప్పుడు, 23 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, నీకు వచ్చింది 11, ఇంకా నీకు 7, 8 కాలబెట్టి నిండా ప్రతిపక్ష నాయకుని అయింది. మాకు 23 వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి ప్రతిపక్ష నాయకునికి ఏదైతే శాసనసభలో ఏదైతే నిబంధనలు వర్తిస్తాయో ఈ చంద్రబాబు నాయుడికి ఇచ్చారు. మేము ఆరుదు మేము నిలబడితే చంద్రబాబు నాయుడికి అది హక్కు లేదు, అవకాశం లేదంటే ఆ నుంచి నడిచి వచ్చింది, మాకు ఇబ్బంది ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆడ నిలబడి రాలి, మేమైతే ఎక్కడైతే ఇక్కడ నిలబడామో జగన్మోహన్ రెడ్డి ఈ నుంచి నడుచుకుంటూ పోలా. ఉదారంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఒక శాసనసభ్యుని కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక వ్యవస్థకు ఒక మంచి సత్సంప్రదాయాలు నెలకొల్పాలని చెప్పి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిన్న శాసనసభలో ఏమన్నా గౌరవంగా సంప్రదాయబద్ధంగా ప్రవర్తించినాడా? అందరూ శాసనసభ్యులు వచ్చినారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాలు గతంలో 2019 జరిగినాయి, 2014 జరిగినాయి. 2019 వచ్చినప్పుడు చంద్రబాబు లేచి వెళ్ళిపోలే, నువ్వు కరెక్ట్గా నీ ప్రమాణ స్వీకారానికి 2 నిమిషాల ముందు వచ్చినావు, టక్కన ప్రమాణం స్వీకారం చేసి వెళ్ళిపోయినావు. ఇది సంప్రదాయమా? నీకు మంత్రుల తర్వాత నీకు ప్రమాణ స్వీకారం చేయాలి. మీరేమంటున్నారు, మేము చంద్రబాబుకి గతంలో కాకుండా వైసీపీకి ఇవ్వాల్సిన గౌరవం అంటే ఎక్కువ ఇచ్చాం, కానీ ఆ గౌరవాన్ని అధినేత నిలబెట్టుకోలేకపోయాడు అనేది మీ వాదన, అంతేనా? అతను నిలబెట్టుకుంటాడా లేదా అనేది అది నిష్టాయిష్టానికి సంబంధించిన విషయం.
మేము పాటించాల్సిన సంప్రదాయాలను గౌరవాలను మేము పాటించినాం. అది నిలబెట్టుకుంటాడా వదిలేసుకుంటాడా దాన్ని చీకొట్టుకుంటాడనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఇష్టానికి వదిలేస్తామంతే. ఎలా చూస్తారు సూర్య గారు ఈ వ్యవహారంలో? మీరు పూర్తిగా ఇప్పుడే స్టార్ట్ చేశారు, కక్షలు స్టార్ట్ చేశారు, బెదిరింపులు స్టార్ట్ చేశారు, ఎమ్మెల్యేలకు బెదిరిస్తున్నారు, మంత్రులను బెదిరిస్తున్నారు, ఎలా చూస్తారు? ఎవరు ఎందుకు బెదిరించే అవసరం ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఎంటర్టైన్ చేయడు. మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికలో కూర్చొని అక్రమ కట్టడంలో కూర్చొని ప్రజాపాలన చేయడానికి అంతరాత్మ ఒప్పుకునింది దాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్రమ కట్టడం కడుతూ అక్రమ కట్టడంలో కూర్చొని పార్టీ ఆఫీస్ ఎలా నిర్మిస్తావు, ఎలా నిర్మిస్తావు? తప్పు కదా. ముందు నోటీసులు ఇస్తే నోటీసులు తీసుకోరు, నోటీసులకు ఆన్సర్ పంపరు. నోటీసులకు ఆన్సర్ పంపకుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? నోటీసులు పంపించారు, 100% నోటీసులు పంపారు. అది పార్టీ వాళ్ళు తీసుకోలేదు, దానికి ఆన్సర్ చేయలేదు. ఏం చేస్తారు ప్రభుత్వ యంత్రాంగం? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అక్రమ దాంట్లో కక్ష సాధింపు ఏముంది? ఇంకొకటి ఏముంది? నువ్వు ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి? ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు వర్తిస్తాయా వర్తించవా? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మామూలు అతి చిన్న రాజకీయ పార్టీ. దాని గురించి అంత ఎక్కువ ఎందుకు ఆలోచిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం? ఎందుకు ఆలోచిస్తుంది? వాళ్ళు మాకేం ప్రతిపక్షమా? హామీలు ఇవ్వకుండానే ముందు అసలు విధ్వంసం మీద దృష్టి పెట్టారనేది అంబటి రాంబాబు అంటున్న వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు చెప్పాలా హామీలు గురించి? హామీలు గురించి అంబటి రాంబాబు చెప్తే మేము వినాలా? ముఖ్యమంత్రిగా ప్రమాణ శుభ శుకారం రోజు ఐదు సంతకాల మీద సంతకం పెట్టాము. తప్పకుండా మేము చెప్పిన హామీలన్నీ మేము నెరవేరుస్తాము. మీ మాదిరి అర్ధరాత్రిలో ఫోన్లు చేసుకోవటాలు, హామీలు మరిచి మిగతా తైతక్కలాటలాటలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవు. మేమిచ్చిన ప్రతి హామీ మేము నెరవేరుస్తాం, మీరేం ఇబ్బంది పడద్దండి. మీకు ఎందుకు అంత ఆవేశం? మీరు అతి చిన్న రాజకీయ పార్టీ. అప్పుడే ఏదో జగన్ రెడ్డి గారు బయట వస్తారు, సింగిల్ డిజిట్ సీట్లు అంటారు, మళ్ళీ వచ్చేది ఎక్కడికి వస్తావు? నీ మొహం ఎక్కడికి వచ్చేది నువ్వు? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి, ప్రజలకి క్లియర్గా అర్థం కావాలండి. మీ ఛానల్ ద్వారా అర్థం చేయండి. ఆయనకు వచ్చిన 11 సీట్లకి ఆయన ఫ్రంట్ రోలో కూర్చునే అధికారం లేదు ఆయనకి. మా అందరి మధ్యలో కూర్చోవాలి. వాళ్ళకి అసలు ఒక వేపు ఇవ్వటం అనేది కూడా లేదు. వాళ్ళందరూ వరుసగా 11 సిచ్యువేషన్ చూస్తే కరెక్టే మీరు చెప్పింది. యాజ్ పర్ సిచ్యుయేషన్ కాదు, నేను చెప్పింది యాజ్ పర్ లా వాళ్ళందరూ ఒక పక్కకి కూర్చోవడానికి కూడా లేదు. వాళ్ళు జనం మధ్యలో కూర్చోవాలి. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి వాళ్ళందరికీ కూడా ఇంకొక పక్క ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళకి సీటింగ్ విడిగా ఏర్పాటు చేసి ముందు సీట్లో కూర్చునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అది వాళ్ళకి దాని విలువ వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నాను నేను. సో అంటే అంబటి రాంబాబు గారి గురించి మీరు అడుగుతున్నారు, అంబటి రాంబాబు గారి గురించి అసలు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యిద్దని చెప్పావు, ఏమైంది ముందు దాని సంగతి చెప్పండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మేడం భువనేశ్వరి గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తోలనాడారు ఆ రోజు. దానికి ఈరోజు పర్యవసానం చూసినా వీళ్ళకి బుద్ధి రాలేదా? ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడుగా, నాకు అర్థం కాలేదు అసలు పోలవరం ప్రాజెక్టు. నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఒకటి, ఇది ఎప్పటికీ పూర్తి కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నేను ఒప్పుకోను. అతనికి అర్థమైంది కాబట్టే దానికి చిల్లులు పెట్టారు. కమిషన్లు రాలేదు కాబట్టే డయాఫ్రామ్ వాల్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ వరకు అయిపోయి ఇంకొద్దిగా అయ్యి ఉంటే అది డ్యామేజ్ అయ్యి ఉండేది కాదు. దానికి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి 990 కోట్లు ఖర్చు పెట్టాలి, ఆడి నుంచి దావాలా ఇవన్నీ. రెండవది పోలవరం గురించి వాళ్ళకి విధ్వంసం ఎలా చేయాలో అర్థమైంది, కానీ దీనివల్ల ప్రయోజనాలు ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. అటైతే మీరు ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం చేయట్లేదా? మీరు ఈ ఆఫీస్ని నిబంధనల ప్రకారమే కూల్చేస్తున్న పరిస్థితి ఉందా? ఏమండి, మా పార్టీ ఒక స్కూల్ అండి. చంద్రబాబు గారు ఇలాంటివి ఒప్పుకోరండి. 2014-2019 మేము అధికారంలో ఉన్నప్పుడే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళ మీద ఇసుక మాఫియా అలాగే మద్యం మాఫియా ఇవన్నీ చేశారండి. వాళ్ళ మీద కేసులు పెట్టండి, ద్వారంపూడి మీద కేసులు పెట్టండి అంటే ఎవరు చట్టపరంగా తీసుకుంటానే తప్ప కక్ష సాధింపు చర్యలు వద్దని ఆ రోజు చెప్పారు, ఈరోజు చెప్తున్నారు. మేము చెప్పాలంటే మేము ఒకవేళ కక్ష సాధింపు చేయాలన్నా
మాకు మా కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసిన పరిస్థితి చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఇంకా ఇంకా రెచ్చిపోయి ఉండేవాళ్ళు. రెచ్చిపోవటం కాదండి, బాధ, కడుపులో బాధ అండి. లక్ష మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన భాష ఏంటి, జగన్మోహన్ రెడ్డి రక్తం పారుద్దండి. అక్కడ స్టార్ట్ అయ్యింది, ఒక స్లాబ్ కూడా వేయలేదు, దాన్ని కూల్చేస్తున్నారు, అక్కడ అంటే రక్తం పారుతుందంట. అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారు, ఎంత అబండాలు వేయటానికి చూస్తున్నారు. సో మొత్తం మీద ఇది ఎమ్మెల్సీలు కావచ్చు, టీడీపీ నేతలు మాట్లాడుతుంది. అంటే ఒకటి, ఈరోజు జరిగిన వైసీపీ కార్యాలయం ధ్వంసం, లేదు వైసీపీ కార్యాలయం మీద జరుగుతున్న కూలగొట్టడ ప్రక్రియని పూర్తిగా కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, తర్వాత దాని మీద రియాక్షన్ లేదు. టీడీపీ పార్టీ ఆఫీస్ కార్యాలయం ఎవరు కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. సో మున్సిపల్ అధికారులు తమ పనిని వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి. దీంట్లో ఎటువంటి ధ్వంసం కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన విధంగా ఇక్కడ ఎటువంటి అక్రమాలు అయితే జరగట్లేదు. మాకు ప్రజావేదిక లాంటి సంస్థలను కూల్చడానికి తెలియదు. ఇది పార్టీ ఆఫీసులో 33 సంవత్సరాలకు లీజు తీసుకుని చాలా వరకు ఇబ్బందులు గురి చేసిన పరిస్థితిని చూసాం కాబట్టి మేము ఈ ప్రక్రియని శ్రీకారం చుట్టాం. దీంట్లో ఎటువంటి ఆందోళనలు, లేకపోతే చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా దీన్ని ఇంకో రకంగా తీసుకోవాల్సిన పని లేదు అనేది తెలుగుదేశం కార్యాలయం, తెలుగుదేశం ఎమ్మెల్సీలు, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. కృష్ణమోహన్, అంటే ఇది ఈ అంశాన్ని వైసీపీ ఏమైనా హైలైట్ చేయదలుచుకుందా, అంటే బాగా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ఇప్పుడు జగన్ సీరియస్ గానే ట్వీట్ చేశారు, మళ్ళీ దీన్ని ఏమైనా పెద్ద ఎత్తున హైలైట్ చేసి ఏమైనా పార్టీ పరంగా రాజకీయమైనటువంటి కోణంలో చేశారంటూ దీన్ని పెద్దగా హైలైట్ చేసే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు ఇప్పటికే ట్వీట్లు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు కాబట్టి డెఫినెట్గా దాన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఎంత మేరకు సక్సెస్ అవుతారు, వైసీపీ ఈ వ్యవహారాన్ని ఎంత దూరం సీరియస్గా తీసుకెళ్తుంది అనే దాని మీదనే ఆలోచించాలి. చెప్తే ఇది ముందుకు వెళ్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం మనకి తెలిసే పరిస్థితి అయితే కనబడలేదు. చూడాలి, తెలుగుదేశం ఈరోజు వైసీపీ అంటే ఈ ప్రభుత్వం ఏదైతే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిందో, లేదా పగలగొట్టిందో, కొలగొట్టిందో, సో ఆ వ్యవహారం మీద వైసీపీ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామదాస్. రైట్ కృష్ణమోహన్, మీరు అలాగే లైన్లో ఉండండి, ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, తాడేపల్లి వైసీపీ ఆఫీస్ కూర్చడంపై ఎట్లాంటి స్పందన వస్తుంది, ముఖ్యంగా వైసీపీ శ్రేణుల నుంచి? ఇప్పుడే ముఖ్యమంత్రి ఎక్స్సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలు పదాలను ఉపయోగించి ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు నియంత అన్నారు, రక్తాన్ని పారిస్తున్నారన్నారు, అలాగే దేశమంతా దీన్ని ఖండించాలంటున్నారు, చంద్రబాబు చేస్తున్నటువంటి దుశ్చర్యని ఖండించాలంటున్నారు. రామారావు, అక్కడ స్థానికంగా ఎట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ముఖ్యంగా ఇది గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి స్థానికంగా వైసీపీ కార్యకర్తలు ఏమైనా అటువైపు వెళ్లేందుకు పురమాయిస్తున్నారా? ఏం జరుగుతుంది? ఇంకా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయా? రామదాస్, ప్రస్తుతం అయితే తాడేపల్లి సీతారామంలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత అయితే మాత్రం పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా నేలమట్టం, ఏదైతే ఒక ఫ్లోర్ కట్టినటువంటి వైసీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ని పూర్తిగా కూల్చివేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అలాగనే ఇందాకటి వరకు కూడా మొత్తం తెల్లవారుజాము నుంచి 7 ప్రొక్లైనర్లు కంప్లీట్గా ఈ కూల్చివేతలో పాల్గొన్నాయి. ఇప్పుడే కూల్చివేత మొత్తం పూర్తవటంతో గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఫ్లోరింగ్ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో ఆ వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రొక్లైనర్లు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆ సిఆర్డీఏ కావచ్చు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఈ కూల్చివేతలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవటం వల్లే కూల్చేశామని సిఆర్డీ అధికారులు, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే దాని మీద గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, సిఆర్డీ అధికారులు, అలాగనే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి తాడేపల్లిలోని 202/A1 సర్వే నెంబర్లో 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకోవడం జరిగింది. 2 ఎకరాల
స్థలాన్ని 33 ఏళ్ళు లీజుకు తీసుకున్నారు. ఎకరాకి 1000 రూపాయలు చొప్పున ఏడాదికి, 2 ఏళ్లకి. రామారావు ఒకసారి మీరు అలాగే లైన్ లో ఉండండి, ఒకసారి లైవ్ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్లు తమ పని కానిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఎస్, ఒకసారి పిసిఆర్ ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసింది, బుల్డోజర్లన్నీ కూడా నేలమట్టం చేసి ఇక అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసి అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు కనీసం అక్కడ ఒక అధికారి కానీ ఓ యంత్రాంగం కానీ ఎక్కడ ఏది కనబడలేదు. ఒక పాత శిథిలావస్థకు చేరిన కట్టడం ఎలా కూలిపోయిందో ఆ రకంగా ప్రస్తుతానికి అక్కడ పరిస్థితిని మార్చివేసి అక్కడి నుంచి పూర్తిగా అందరూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా కనబడుతుంది ఆ ప్రాంతమంతా. ఉదయం ఎవరు లేవకముందే 5 గంటలకి ఈ ప్రక్రియను ప్రారంభించారు. 5 గంటలకల్లా ప్రక్రియను ప్రారంభించి 8 గంటలకల్లా పూర్తి చేసి పూర్తిగా నేలమట్టం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన దృశ్యాలు కనబడుతుంది. ఒకసారి కూలగొట్టే ముందు దృశ్యాలు అవి, బుల్డోజర్లతో ఇప్పుడు పూర్తిగా కూల్చివేసిన తర్వాత. ఎస్, ఉదయం దృశ్యాలు 3 ఫ్రేమ్లు ఇచ్చాం చూడండి సరిగ్గా. ఉదయం ఆ పిల్లర్స్ని కూల్చివేసిన దృశ్యాలు ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే 5:30 ప్రాంతంలో, అది మొదటి ఫ్రేమ్లో ఉంది. అలాగే మధ్యలో నిర్మాణాలు పూర్తిగా కూల్చివేసిన తర్వాత ఏ రకంగా ఉంది జేసీబీలతో, తర్వాత ఇప్పుడు రైట్ నౌ ప్రజెంట్ లైవ్ దృశ్యాలు చూస్తున్నారు. 3వ ఫ్రేమ్లో పూర్తిగా నేలమట్టం చేసి అక్కడి నుంచి పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఒకసారి మీరు గమనించవచ్చు. పూర్తిగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఆర్టీవీ స్క్రీన్పై అందిస్తున్నాం. వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కూల్చివేసిన దృశ్యాలు, కూల్చివేసే ముందు పని ప్రారంభించినప్పుడు జేసీబీలు బుల్డోజర్లు ఎలా రంగంలోకి దిగుతున్నాయి, అలాగే కూల్చివేసిన తర్వాత మధ్యలో ఏ రకంగా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నాయో, అక్కడ జేసీబీల కదలికలు బుల్డోజర్ల కదలికలు ముందువైపు వెళ్తూ ఆ నిర్మాణాన్ని ఎలా కూల్చివేస్తున్నాయో ఆ దృశ్యాల తర్వాత, ఇప్పుడు పూర్తిగా కూల్చివేతను పూర్తి చేసి అక్కడి నుంచి అసలు ఆనవాళ్ళు లేకుండా చేసి పూర్తిగా బుల్డోజర్లు జేసీబీలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఒక అధికారి కూడా లేడు ఆ ప్రాంతంలో. పూర్తిగా ఇప్పుడు అధికారులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో పూర్తిగా పని కానిచ్చేశారు, ప్రశాంతంగా పని కానిచ్చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టమైంది. ఒక్క వైసీపీ కార్యకర్త కానీ నేత కానీ అక్కడి వరకు వచ్చి దాని కనీసం అభ్యంతరం చెప్పడానికి కానీ అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేసే ధైర్యం కూడా చేయని పరిస్థితి. ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా పకడ్బందీగా ఆ ప్రాంతాన్నంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో బోటి ఆడు స్థలాన్ని, దాదాపు 2 ఎకరాల స్థలాన్ని 33 ఎకరాలకు లీజు తీసుకున్నట్టుగా ఆ రహస్య జీవోని ఇప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 52 బయట పెట్టారు. ఎస్, రామారావు ఆ జీవోని అయితే బయట పెట్టారు, ఆ జీవోఎంఎస్ నెంబర్ 52ని అకార్డింగ్ టు జీవో. రైట్, అధికారులు చెప్తుంది చాలా నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రామారావు? ఎస్, आज सुबह 4:30 बजे तेलुगुदेशम पार्टी के नेतृत्व में आंध्र प्रदेश में ताड़ेपल्ली मंगलगिरी एरिया में जो वाईएसआरसीपी का पार्टी ऑफिस था उसको डिमोलिशन कर दिया क्वाइट इल्लीगली. कोई रूल फॉलो नहीं किया. सीआरडीए ने कन्फर्मेशन रिपोर्ट ऑफ वायलेशन रूल्स एंड रेगुलेशंस दिया नहीं. अगर देता तो उसके बाद टाइम विल बी देयर, क्योंकि ट्रिब्यूनल जाने के लिए समय रहता. ट्रिब्यूनल जाने के बाद ट्रिब्यूनल में अगर वाईएसआरसीपी पार्टी केस हारने के बाद फिर फाइनल नोटिस देके ऑफिस को डिमोलिशन करना था. कोर्ट को जाके कोर्ट से आर्ग्यूमेंट्स होने के बाद कोर्ट जो बोला था कन्फर्मेशन ऑर्डर देना ड्यू प्रोसेस फॉलो करने के लिए बोला था, उसको वायलेट करके बिना कोई रूल्स फॉलो करके खुल्लम खुल्ला सुबह सुबह 4:30 बजे 4:30 बजे 6 बुलडोजर भेज के ऑफिस को वहां से डिमोलिशन कर दिया. ये पूरा जो हो रहा है नाइंसाफी का काम हो रहा है आंध्र प्रदेश में. जो सरकार चलाने के लिए उनको मैंडेट दिया चंद्रबाबू नायडू को और एनडीए को, मगर उसको छोड़ करके ये जो गैर जिम्मेदारी काम करना कहां तक इंसाफ है ये आगे लोग भी डिसाइड करेंगे. धीरे धीरे समझ रहे लोग, ये जो लोग सत्ता में आया. राइट, वाईसीपी अधिकार प्रतिनिधि रविचंद्र रेड्डी स्पंदించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని తాము హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకుందని ఇప్పుడు
ప్రభుత్వం వాళ్ళకు అధికారం ఇస్తే ఇలాంటి చర్యలకు ప్రజలు వాళ్ళకు అధికారం ఇస్తే ఇలాంటి చర్యలు పూనుకుంటారా, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందంటూ వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడారు, అలాగే హిందీలో స్పందించారు. ఎస్, ఇప్పటిదాకా చూసాం రైట్. ఒక్కసారి ఉదయం 6 గంటలకున్న సిచ్యువేషన్ చూడండి. 6 గంటలకు సరిగ్గా నిర్మాణాలు ప్రారంభించి ఆ కూల్చివేత ప్రారంభించే ముందు జేసీబీలు అక్కడ మోహరించాయి, అక్కడ బుల్డోజర్లు మోహరించాయి, నెమ్మదిగా కూల్చివేతలు ప్రారంభించాయి. 5 గంటలకి ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. సరిగ్గా 5:30 నుంచి ప్రారంభించారు. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇక 7:30 ప్రాంతంలో దాదాపుగా గంటన్నరలో మొత్తాన్ని పూర్తిగా డెమాలిష్ చేశారు జేసీబీలతో. పూర్తిగా 7:30 ప్రాంతంలో కట్టడాలన్నింటి కూడా దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ పడింది, ఇక సెకండ్ ఫ్లోర్లో స్లాబ్కు సిద్ధంగా ఉంది. ఆ ప్రాంతానంతా కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక ఇప్పుడు లైవ్ దృశ్యాలు చూస్తున్నారు. 3వ ఫ్రేమ్లో మీరు ఒక్కసారి చూడండి. పూర్తిగా పని పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఆ యంత్రాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. జేసీబీలు కావచ్చు, బుల్డోజర్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. పూర్తిగా నేలమట్టం చేసి వెళ్ళిపోయా అక్కడి నుంచి. ఇప్పుడు అక్కడ కాంక్రీట్ దిబ్బలు, శిథిలాలు, ఇనుప చువ్వలు తప్ప ఏం కనబడట్లేదు. ఈవెన్ సిమెంట్ దిబ్బలతో పాటు ఇనుప కడ్డీలను కూడా ఎక్కడికక్కడ విరిచివేశారు. జేసీబీలకు సంబంధించినటువంటి ఆ తొలిచివేసే యంత్రాలతో ఆ సిమెంటు దిబ్బల్ని విరగొట్టే యంత్రాన్ని తీసేసి పూర్తిగా జేసీబీ రాడ్లతో ఇనుప చువ్వల్ని కూడా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసి ఇంకా ఎలాంటి ఆనవాలు లేకుండా పూర్తిగా నేలమట్టం చేస్తారు. కంప్లీట్గా స్మాష్ అయిపోయింది ఆ ప్రాంతంలో. ఇక డెబ్రీస్ని తొలగించడమే, తరువాయి ఇక ఆ శిథిలమైనటువంటి ఆ దిబ్బల్ని ఇంకా అక్కడి నుంచి నాకు తెలిసి ఇవ్వాలే, బహుశా అది కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు. బట్ మొత్తం మీద కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ నిర్మించి తలపెట్టిన కేంద్ర కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ప్రభుత్వం పూర్తి ఆధారాలతో జీవిత సహా రహస్య జీవోన్ బయటపెట్టింది, దాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించి వైసీపీ నేతలు సీరియస్గానే స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అధినేత స్పందించారు. చంద్రబాబును నియంతలా పోల్చారు. ప్రస్తుతానికి తన ఆఫీసును కూల్చివేస్తారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. ఈ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇది కక్ష సాధింపు కాదా, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా, రాష్ట్రంలో చట్టం న్యాయం కనుమరుగైపోయాయంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు చర్యల్ని ఖండించాలంటున్నారు. మొత్తం మీద వైసీపీ అయితే రియాక్ట్ అయింది. బట్ ఒక్క వైసీపీ నేత కానీ కార్యకర్త కానీ ఫిజికల్గా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, ధైర్యం చేయలేదు. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో ఇక ప్రభుత్వ యంత్రాంగం అయితే పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పటికైతే అక్కడ ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తలేదు. ఇక అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. పని పూర్తయింది కాబట్టి ఇక అక్కడి నుంచి పోలీసులు కూడా వెళ్ళిపోయారు, ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. రైట్, ఇది మొత్తం మీద ఇప్పటివరకు అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఆ కార్యాలయాన్ని పూర్తి చేసి